వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేటలో అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో రామాయణపేటలో ర్యాలీ నిర్వహించారు విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఈఓ కార్యాలయం ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు అనంతరం ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు విద్యారంగంలోని మౌలిక సమస్యలు పరిష్కరించాలని విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని ఆయా విద్యా సంస్థల్లో స్ట్రావెంజర్లను నియమించాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రశాంత్ సంయుక్త కార్యదర్శులు సంపత్ దుర్గాప్రసాద్ జోనల్ ఇన్ఛార్జ్ శివ మహిళా కన్వీనర్ రాజశ్రీ భాగ్యలక్ష్మి తదితర ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేయబడడం జరుగుతుంది. ఎంఈఓ అధికారి పేరుకు 9 మండలాలకు అధికారిగా ఉన్నట్లే కానీ ఏనాడు మా యొక్క కాలేజీలో కానీ స్కూల్లో కానీ సమస్యలను పట్టించుకున్నదే లేదు. ఎన్నిసార్లు వచ్చినా వినతి పత్రం అందజేయడానికి కానీ నార్మల్ మేము చూసుకున్న మా సమస్య చెప్పడానికి వచ్చినా కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ ఆఫీస్లో కనిపించిందే లేదు. అలాగే మాకు పెండింగ్లో ఉన్నటువంటి 5,300 కోట్ల స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని మా ప్రభుత్వ స్కూళ్ళల్లో చూసుకున్నట్లయితే స్కూల్ స్టార్ట్ అయ్యి 23 రోజులు కావస్తున్నా కానీ కనీస వస్తువులు అన్నిటివి లేవు. మనకు వెంటనే ఆ కనీస వస్తువులు అన్నిటివి వెంటనే కల్పించాలని అలా కల్పించకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి అని మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఎంఈఓ ఎక్కడున్నా ఇక్కడికి వెంటనే మాకు ఈ సమస్యకు సమాధానం చెప్పకపోతే ఎంఈఓ వచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదు. ఎంఈఓ అధికారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే ఈ ఎంఈఓ గారు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వ పాఠశాలలో అది వసతులు కల్పించాలని చెప్పేసి అలాగే ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఎంఈఓ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. వెంటనే ఈ విద్యారంగ వ్యవస్థను పట్టించుకోవాలని ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి 5,300 కోట్ల స్కాలర్షిప్లను ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉందంటే కట్టెల మూ పెట్టుకుని రోడ్ మీదకి వస్తుంది కానీ విద్యార్థుల కోసం విద్యార్థినుల కోసం ఏ ఒక్కసారి కూడా ఏ స్కూళ్ళను కానీ ఏ కాలేజీని కానీ సందర్శించిందో సమాధానం చెప్పాలి. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనీయకుండా చేస్తుందని ఈ రకంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జై హింద్, జై భారత్.